నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యక్తిగత అభివృద్ధి కోసమే కొన్ని సాహసవంతమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం, చిత్రాన్నమును సమర్పణ చేయటం మంచిది. వృషభ రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకునేందుకు కష్టపడి పనిచేయగలుగుతుంటారు. దగ్గరి వారితో అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో ఆందోళన కూడా కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మర్చిపోవద్దు. మిథున రాశి వారులకు ఈరోజు చేపట్టిన పనులు అనుకూలిస్తూ ఉంటాయి. రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు. అధికారులతో సమావేశాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యమైనటువంటి పనుల కోసమై ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారికి గులాబీ పుష్పములతో పూజను నిర్వహించండి. కర్కాటక రాశి వారులకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించినట్లయితే అనుకూలంగా పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక వ్యాపారపరమైనటువంటి అంశాల్లో పెద్దవారి యొక్క సహకారం అవసరమవుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు ఈరోజు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార కార్యక్రమాలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తాంబూలమును సమర్పణ చేయటం, అర్చన నిర్వహించటం మంచిది. కన్యారాశి వారులకు సంఘపరమైనటువంటి గౌరవాలు కలిసి వస్తుంటాయి. వేరువేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి ప్రయోజనాలను అందుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పురోభివృద్ధి సంతోషాన్ని కలగచేస్తుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి. తులారాశి వారులకు ఈరోజు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైనటువంటి సహకారాలు అవసరమవుతూ ఉంటాయి. మాట విలువను పెంచుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి పెరిగినప్పటికీ ప్రయోజనాలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారులకు చేపట్టిన పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. పట్టుదలతో వ్యవహరించినట్లయితే మరిన్ని దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. మానసికమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తగ్గిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉమామహేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారు ఈరోజు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ అభివృద్ధి సంతోషాన్ని కలగచేస్తుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వేరువేరు రూపాలలో ప్రయాణాలు చేసే ప్రయత్నాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేసుకోవటం మంచిది. మకర రాశి వారు ఈరోజు వేరువేరు కార్యక్రమాలు ముఖ్యంగా చేపట్టవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి.
ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యము బద్ధకాన్ని దరిచేయనేకూడదు. వేరువేరు రూపాలలో ఆటంకాలను అధిగమిస్తుంటారు. ముఖ్యమైనటువంటి విందు వినోదాలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి సహకారాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రయోజనాల్లో జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తుండాలి. అధికారిక పరమైనటువంటి సమావేశాలుంటాయి. వేరువేరు రూపాలలో ధనాన్ని ఖర్చు చేయవలసిన అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి పూజను నిర్వహించండి. మీనరాశి వారు ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. పనుల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. అనవసరమైనటువంటి పొరపాట్లు కలగకుండా ఎప్పటికప్పుడు కూడా చైతన్యవంతంగా వ్యవహరిస్తుండాలి. గతంలో జరిగిన పొరపాట్లను తిరిగి సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను పారాయణం చేస్తూ ఉండండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.